కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయానికి నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నిర్వహించిన రాష్ట్ర బంద్ గురజాలలో విజయవంతమైంది. ఈ బంద్లో సిపిఐ, సిపిఎం, స్వచ్ఛ పాలిటిక్స్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, పల్నాడు జిల్లా సాధన సమితి, నేషనల్ నవక్రాంతి పార్టీ తదితరులు పాల్గొన్నారు. ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో, ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను, బ్యాంకులను, వ్యాపార సంస్థలను, హోటళ్లను, సినిమా హాళ్లను మూసివేయించారు. స్థానిక మాచర్ల గుంటూరు రహదారిలో మానవహారంగా నిలబడి బీజేపీ, టీడీపీ పార్టీలు చేస్తున్న ద్రోహానికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 123 స్వచ్ఛ పాలిటిక్స్ వ్యవస్థాపకులు షేక్ బడేజాని మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయింది. అయినా విభజన చట్టంలో హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఒక్కటి నెరవేరలేదని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. సిపిఐ ఏరియా కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి దొంగ నాటకాలని విమర్శించారు. రాజకీయ పార్టీలను, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. అలానే సిపిఎం పార్టీ నాయకులు షేక్ హైనా మస్తాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు వీరంరెడ్డి అమరారెడ్డి, జనసేన పార్టీ నాయకులు బడిదల శ్రీనివాసరావులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కె సూర్యనారాయణ రెడ్డి, జయరామ్ రెడ్డి, వైకాపా నాయకులు ఎస్ గాంధీ, కె అన్నారావు, కత్తి చలమరాజు, నాగులు మీరా, జక్కా సత్యం, మహేంద్ర జానీ, స్వచ్ఛ పాలిటిక్స్ సభ్యులు షేక్ బడే సుభాని, షేక్ అల్లాబక్ష్, జగడాల శ్రీనివాసరావు, మహంకాళి దుర్గ, ఏఐవైఎఫ్ నాయకుడు షేక్ బాజీ, సిపిఎం నాయకుడు నాగులు, నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కి ఆందోళన చేస్తూ ఉన్నాం, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు చాలదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు చేస్తామని చెప్పారు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అందరూ కూడా ముందుకొచ్చి ప్రత్యేక హోదా సాధించే వరకు, విభజన హామీలను అమలు జరిగేంత వరకు కూడా మనందరం పెద్ద ఎత్తున ఆందోళన చేసి, ఏ రాజకీయ పార్టీ పిలిపించింది అనేది కాదు, ఆ పిలుపు ఎంత మోసం ఉంది, దేని కోసం పనిచేస్తున్నాము అనేది పనిచేసి ప్రజలందరూ కూడా సమీకరించి ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి ఉద్యమాల్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ తర్వాత ప్రజాపడ్డ ఆంధ్రుడు నిదర్శనంగా ఉన్నాడు. ఈ కుటుంబ రాజకీయాలకి, ఈ నీచ రాజకీయాలకి, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకి తగాపడ్డ మన తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరూ కూడా ప్రబల నిదర్శనంగా ఉన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైంది? ప్రత్యేక ప్యాకేజీ నీటిపోట్లైనా మనలో చైతన్యం లేనంత వరకు, మన గొంతు పెరిగినంత వరకు, మనం రోడ్డు మీదకు వచ్చేంత వరకు, మన హక్కుల కోసం మనం పోరాడే వరకు ఈ రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూనే ఉంటాయి మిత్రమా. అందుకే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
ప్రజలు తమ హక్కుల కోసం తామే పోరాడుకోవాల్సిన ఒక చారిత్రాత్మకమైన అవసరం మన ముందున్నది. అందుకే స్వచ్ఛ పాలిటిక్స్ తరపున మేము విన్నప్తి చేస్తుంటే, ఈరోజు దగాపడ్డ ఆంధ్రుడి విషయంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రమేయం ఉంది, ప్రతి రాజకీయ పార్టీ అలసత్వం ఉంది, ప్రతి రాజకీయ పార్టీ కపట నాటకం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి చివరికి ఆంధ్రుడి గొంతులు కోశాయి. కాబట్టి ఇప్పటికీ నా కళ్ళు తెరిచి మనమందరం ఉద్యమ పాటను పట్టి ప్రత్యేక హోదా పోరాటాన్ని వీధి వీధిన వాడ వాడలా గ్రామ గ్రామాన విస్తృతం చేసి మన నినాదాన్ని ఢిల్లీ గద్దెలు కదిలించేలా, ఢిల్లీ పెద్దలు చెవికెక్కేలా ప్రతి ఆంధ్రుడు పోరాడాలని పిలిపిస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే జరపకుండా బడ్జెట్ లో కూడా అన్యాయం జరిగింది, ఏదైతే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో వాటికి కూడా ఏం చేయాలో జరుగుతుంది. ఇది ఎవరు తప్పు వాళ్ళ తప్పు అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ తప్పు వాళ్ళ తప్పు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్ని పార్టీలు రాజకీయ అమలు చేయాలి విభజన హామీలను ఎక్కడ పక్షాల ఐక్యత వద్దల్లాలి ఎక్కడ పక్షాల ఐక్యత. సోదరి సోదరులారా, ఈనాడు మనం కవ్యాంధ్ర చేస్తూ బంధుకి వామపక్షాలు పిలిపేయడం జరిగింది. దాన్ని వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన కాంగ్రెస్ పార్టీ, మన స్వచ్ఛ పాలిటిక్స్ తరఫున అందరూ కూడా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధుతో పాల్గొని దాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చారు. మనం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయే ముందు పార్లమెంట్లో మన రాష్ట్రం విడిపోతుంటే మనకి